తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బాయ్, మీ పేరు అఖిల్. ఏం చేస్తుంటారండి? ఐరన్ షాప్. మాది ఐరన్ షాప్. ఎట్లా ఉంది బిజినెస్? బిజినెస్ బాగుంది. ఈ జగన్ వచ్చిన తర్వాత బిజినెస్ అంతా పడిపోయిందని చెప్తూ మీరేంటి బాగుందని చెప్తున్నారు? బాగుంది. రాజమండ్రి అండి మీది? రాజమండ్రి. ఓకే, రాజమండ్రిలో మరి ఈసారి ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? భరత్ పోటీ చేస్తున్నారు ఇటువైపు నుండి వైసీపీ నుండి, అటువైపు నుండి ఏమో అదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నాడు. ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇద్దరు? భరత్ గారు గెలుస్తారు. భరత్ గారు నిజం చెప్పండి. ఆయన బాగుంది, ఊరు బాగా చేశాడు, రోడ్లు బాగా చేశారు, స్టేట్ కమ్మచూరు బాగుంది, హ్యాపీ స్టేట్ బాగుంది, అన్ని చూడడానికి బాగుంది. ఆదివారం వస్తే హ్యాపీగా పిల్లలతో తిరుగుతున్నాం, బాగుంది, చాలా నీట్గా ఉంది. అంటే ఆ పార్కు రెండు లైట్లు వేస్తే సరిపోద్ది అండి, ప్రజలకు ఉపయోగకరమైన పనులు చాలా చేయాలి కదా, ఏదో బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తే సరిపోదు కదా? అలా కాదు కదా, పార్క్ ఉన్నది రెండు లైట్లు కదా, చాలా బాగుంది. ముందల మీద ముందల వాసన అది ఉండేది, ఇప్పుడు నీట్గా ఉంది. నీటికి వెళ్ళి చూసుకుంటున్నాం, గంట రెండు గంటలు అంటే 10 గంటలకు కూర్చొని వస్తున్నాం, బాగుంది. అంటే గత ఎంపీ, ఇంతకుముందు ఎంపీలు చాలామంది పనిచేశారు, ఇప్పుడు భరత్ ఎంపీగా ఉన్నారు, ఇద్దరికి వాళ్ళకి ఈయనకి తేడా ఏంటి అసలు? ఎంపీలు ముందల ఎంపీలు ఉంటే మనకు అందుబాటులో ఉండేవారు కాదు, ఎక్కడో బయట ఉండేవారు వాళ్ళు. భరత్ గారు ఏమో అందుబాటులో ఉన్నారు, ఇక్కడే ఉన్నారు లోకల్లోనే. ఎంపీ అంటే ఎవరు చేయరని, ఎమ్మెల్యే చేయాలి, ఇది అలాంటిది ఎంపీ గారు చేశారు. ఎంపీ గారు బాగా కమిషన్లు కొడుతున్నాడు, ప్రతి పని చేసి డబ్బులు బాగా దోచుకుంటున్నాడు, అందుకే ఇలా చేస్తున్నాడు అని చెప్తున్నారు. కమిషన్లు కొనాలంటే అది అవ్వదండి, ఎందుకంటే అంత అభివృద్ధి అవ్వదు కదా కమిషన్లు తీసుకుంటే, ఎక్కడ పనులు అక్కడ అయిపోతాయి, అంత ఫాస్ట్గా పనులు అవ్వవు. అది టీడీపీ అదిరెడ్డి వాసు అంటున్నాడు, మళ్ళీ నేను పసుపు జెండా ఎగరేస్తా ఇక్కడ, భరత్ని అసలు డిపాజిట్లు రాకుండా చేస్తా అంటున్నాడు భరత్కి. ఎవరిదాళ్ళు అనుకుంటారు, అలాగా తప్పే ఉంది అని అనుకోవడం. ఆయన ధీమా అయింది, ఈయన ధీమా అయింది, మళ్ళీ భరత్ వస్తారంటారు. నా మళ్ళీ భరతే రాజమండ్రి ఎమ్మెల్యేగా, ఇంతకుముందు ఎంపీ గెలిచాడు, ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచేస్తాడు. ఎంపీ గెలిచారు, ఇప్పుడు ఎమ్మెల్యే గెలుస్తారు. ఓకే, మంచి మెజార్టీ వస్తుంది. అన్న మీ పేరు? దేవి ప్రసాద్. ఏం చేస్తుంటారన్న? నేను ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తాను. ఆన్లైన్ ట్రేడింగ్. ఎలక్షన్స్ వస్తున్నాయన్నా మరి కొన్ని రోజుల్లో, రాజమండ్రిలో ఈసారి ఎవరు గెలవబోతున్నారు? భరత్ గెలుస్తాడా లేదంటే వాసు గెలుస్తాడా? భర్తగా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే? భర్తగా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే ఇదివరకు రాజమండ్రి ఒకలా ఉంది, ఇప్పుడు చేంజెస్ వచ్చినాయి అంతే, అందుకని ఇంకేం లేదు. ఏం వచ్చాయి చేంజెస్? ఎందుకంటే రోడ్లు ఇచ్చేసాడు, ఇప్పుడు ఇదే ఆనంద కళా కేంద్రం, ఇదివరకు ఎలా ఉండేది సుబ్రహ్మణ్య మైదానం ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉంది. ఈయనే చేశాడా? ఈయన ఎలా చేస్తాడు అంటే, ఐ మీన్ గవర్నమెంట్ చేస్తుంది. ఈయన అండర్లో జరిగిందా? గవర్నమెంటే చేస్తుంది, ఈయన చేయడుగా, గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ అదే అంతే, గవర్నమెంట్ చేస్తుంది అంతే. అంటే ఇంతకు ముందు టీడీపీ ఉండేటప్పుడు ఏం చేయలేదు ఇవన్నీ? అంటే అప్పటికిప్పుడు చేంజెస్ కనిపించినాయిగా, ఇదివరకు ఇక్కడ మరి చాలా సరగ్గా ఉండేది, ఇప్పుడు చేంజ్ వచ్చిందిగా. వర్క్ అవకాశం ఎక్కువ ఉందంట టీడీపీ, ఎట్లయినా సరే ఈసారి జెండా ఎగరవేస్తాం, గతసారి అంత గాల్లోనే మేము గెలిచేసాము అంత ఆపోజిట్ విండ్లో, ఇప్పుడు ఎంత సింపుల్, చాలా సింపుల్గా గెలుస్తాం అంటున్నారు. గెలుస్తామంటే ఇప్పుడు గెలుస్తాము అని చెప్పడం వేరు, చేసేది వేరు, చెప్పడం వేరు, చేసాము. నార్మల్గా భరత్ గారు ఎలా ఉంటారు ప్రజల్లో, కలిసిమెలిసి ఉంటారా లేదంటే కొంచెం టీవీలోనూ అట్లను పబ్లిక్లో బాగానే తిరుగుతున్నాడు కదా ప్రస్తుతానికి? ఎవరైనా చేస్తారా అంటే, ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నాం అంటే మెల్లేసి తిరగం కదా, మనం భోజనం చేస్తున్నాం, ఏ చికెన్ తింటాం, అది చికెన్ తినని చెప్పుకోడు కదా ఎవడో. గెలిచే అవకాశం ఉందంటారు.